మొదట మనకు జీరో నుంచి అంటే 100% పెరగడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. మనకు ఎన్ని స్పెర్మ్స్ కావాలి అనేది, అంటే ఇప్పుడు మనకు అజూస్పెర్మియా, జీరో అంటే అజూస్పెర్మియా అన్నట్టు, అంటే జీరో ప్రొడక్షన్. ఇక్కడ ఏంటంటే వీళ్ళల్లో మనం ఏం చూడాలి, అసలు స్పెర్మ్ ప్రొడక్షన్ అవుతుందా లేదా అని చూడాలి. సో ఎవరికి మనము నార్మల్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఎవరికైనా బ్లాకేజ్ ఉందనుకోండి, అంటే లోపల ప్రొడక్షన్ ఉండి బయటికి స్పెర్మ్ రాలేకపోతుంటే వాళ్ళకు మనము మందులు ఇచ్చి ఆ బ్లాక్ అంటే ఇన్ఫెక్షన్ తగ్గేలాగా చేసి అప్పుడు మనం స్పెర్మ్ కౌంట్ పెంచేలాగా చేయొచ్చు. ఇది ఒక సినారియో. రెండోది, ఒకవేళ ఏదైనా సరే హార్మోనల్ లోపం ఉండి, బాగా హార్మోన్ లోపం ఉన్నప్పుడు అంటే ప్రొలాక్టిన్ బాగా ఎక్కువ ఉండి కానీ టెస్టోస్టెరాన్ బాగా తక్కువ ఉండి కానీ దానివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ ఆగిపోతే మనం మళ్ళీ దాన్ని మళ్ళీ నార్మల్ అయ్యేట్లు చేయొచ్చు. మనం నార్మల్గా స్పెర్మ్ అంటే కౌంట్ అనేది న్యాచురల్గా పిల్లలు పుట్టాలి అంటే అట్లీస్ట్ 20 to 30 మిలియన్స్ ఉండాలి. సో మూడవది ఏంటంటే, కొంతమందికి పుట్టుకతోనే స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండకపోవచ్చు, దాన్ని జెనెటిక్ ప్రాబ్లం అంటాం. అలాంటి వాళ్లకు మనము ఎన్ని మందులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కాకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే మనం కొన్ని హార్మోన్స్ కానీ కొన్ని ట్రీట్మెంట్ కానీ చేసినప్పుడు ఎవరిలో అయితే స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండి మెచ్యురేషన్ ప్రాబ్లం అంటే స్పెర్మ్ మెచ్యురేషన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అదేం చేయొచ్చు అంటే, మనం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తే కొన్ని స్పెర్మ్స్ వస్తాయి, ఆ కొన్ని స్పెర్మ్స్ తీసుకొని మనం ఐవీఎఫ్ చేయించుకోవచ్చు. అంతేగాని ప్రతి ఒక్కరిలో జీరోలో ఉన్న ప్రతి ఒక్కరిని మనము జీరో నుంచి 100 అంటే నార్మల్కి తీసుకెళ్ళడం ఇంపాసిబుల్. కాకపోతే కొన్ని అయినా స్పెర్మ్స్ వచ్చేలాగా మనం ట్రై చేయొచ్చు. మొదట మనకు జీరో నుంచి అంటే 100% పెరగడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. మనకు ఎన్ని స్పెర్మ్స్ కావాలి అనేది, అంటే ఇప్పుడు మనకు అజూస్పెర్మియా, జీరో అంటే అజూస్పెర్మియా అన్నట్టు, అంటే జీరో ప్రొడక్షన్. ఇక్కడ ఏంటంటే వీళ్ళల్లో మనం ఏం చూడాలి, అసలు స్పెర్మ్ ప్రొడక్షన్ అవుతుందా లేదా అని చూడాలి. సో ఎవరికి మనము నార్మల్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఎవరికైనా బ్లాకేజ్ ఉందనుకోండి, అంటే లోపల ప్రొడక్షన్ ఉండి బయటికి స్పెర్మ్ రాలేకపోతుంటే వాళ్ళకు మనము మందులు ఇచ్చి ఆ బ్లాక్ అంటే ఇన్ఫెక్షన్ తగ్గేలాగా చేసి అప్పుడు మనం స్పెర్మ్ కౌంట్ పెంచేలాగా చేయొచ్చు. ఇది ఒక సినారియో. రెండోది, ఒకవేళ ఏదైనా సరే హార్మోనల్ లోపం ఉండి, బాగా హార్మోన్ లోపం ఉన్నప్పుడు అంటే ప్రొలాక్టిన్ బాగా ఎక్కువ ఉండి కానీ టెస్టోస్టెరాన్ బాగా తక్కువ ఉండి కానీ దానివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ ఆగిపోతే మనం మళ్ళీ దాన్ని మళ్ళీ నార్మల్ అయ్యేట్లు చేయొచ్చు. మనం నార్మల్గా స్పెర్మ్ అంటే కౌంట్ అనేది న్యాచురల్గా పిల్లలు పుట్టాలి అంటే అట్లీస్ట్ 20 to 30 మిలియన్స్ ఉండాలి. సో మూడవది ఏంటంటే, కొంతమందికి పుట్టుకతోనే స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండకపోవచ్చు, దాన్ని జెనెటిక్ ప్రాబ్లం అంటాం. అలాంటి వాళ్లకు మనము ఎన్ని మందులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కాకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే మనము కొన్ని హార్మోన్స్ కానీ కొన్ని ట్రీట్మెంట్ కానీ చేసినప్పుడు ఎవరిలో అయితే స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండి మెచ్యురేషన్ ప్రాబ్లం అంటే స్పెర్మ్ మెచ్యురేషన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అదేం చేయొచ్చు అంటే, మనం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తే కొన్ని స్పెర్మ్స్ వస్తాయి, ఆ కొన్ని స్పెర్మ్స్ తీసుకొని మనం ఐవీఎఫ్ చేయించుకోవచ్చు. అంతేగాని ప్రతి ఒక్కరిలో జీరోలో ఉన్న ప్రతి ఒక్కరిని మనము జీరో నుంచి 100 అంటే నార్మల్కి తీసుకెళ్ళడం ఇంపాసిబుల్. కాకపోతే కొన్ని అయినా స్పెర్మ్స్ వచ్చేలాగా మనం ట్రై చేయొచ్చు.